సత్తుపల్లిలో పిడమర్తి రవి ప్రెస్ మీట్. ఈ సమావేశంలో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు మరియు దిశ కమిటీ జిల్లా కమిటీ సభ్యుడు మట్టి దయానంద్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పిడమర్తి రవి. కేసీఆర్ పెట్టిన పార్టీ నామినేట్ పదవులు అనుభవిస్తూ ఎన్నికల్లో తనకు ఎలాంటి సపోర్ట్ చేయకుండా పార్టీకి ద్రోహం చేశాడని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. డిక్లేర్ చేసింది ఆ అభ్యర్థిని, నేను నన్ను ఓడగొట్టాలని శత విధాలా ప్రయత్నం చేసిండు. నేను ఆయన చెప్పి పంపించిన, నేను గెలిస్తేనే నీకు భవిష్యత్తు అని కూడా చెప్పిన, ఇద్దరికి భవిష్యత్తు లేకుండా చేసిండు. ఖచ్చితంగా ఆయనకు నామినేటెడ్ కాదు కదా, పార్టీలకు వెళ్ళి బహిష్కరించమని మీ అందరి పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం భయపడాల్సిన అవసరం లేదు. మన అందరం కూడా ఎంత సీరియస్ గా పనిచేసినాం, ఇవాళ ముఖాల రక్తం చుక్క లేకుండా తిరుగుతా ఉన్నాం. కారణం ఏదంటే వాళ్ళకి ఇంకెంత బాధ కావాలి. బాధ నుంచి మనం బయటకు వచ్చి రానున్న రోజులలో మన పార్టీని పటిష్టం చేయడం కోసమని మీరందరూ కృషి చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి పెద్దలు చెప్పినట్టుగా గ్రామాలలో కూర్చొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి, ఆయనే సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్లో మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి రేపు ఏదొచ్చినా కానీ అధికార పార్టీ సర్పంచ్ ఉంటేనే మన పనులైతే అని మనం ఖచ్చితంగా వాళ్ళని ఒప్పియాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రధానంగా మొన్న 15 రోజుల క్రితం జరిగిన సమావేశంలో మరి కొత్త ఓటర్ల నమోదు పత్రాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది.